ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గంలో మిథిలా నగరంలో ఆగారు మిథిలా నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు మునింద్రునికి తగిన సత్కారాలు చేసి గౌరవించాడు జనక మహారాజు మహర్షికి నమస్కరిస్తూ మహర్షి మాసాలన్నిటిలో కార్తీక మాసం గొప్పదని విన్నాను ఆ మాస గొప్పదనం వివరించండి అని కోరాడు అంతట వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్వాన్ని జనక మహారాజులకి ఇలా వివరించారు జనక మహారాజా కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించిన వారికి ఇహంలో సుఖ సంపదలు పరంలో శివ సాయుధ్యం కలుగుతాయి మొగలి పువ్వులతో శ్రీ మహావిష్ణువును అర్చిస్తే వేద వేదాంగాలు అభ్యాసించగలిగే అర్హత కలుగుతుంది ఫలదానం చేస్తే జన్మ జన్మాల పాపాలన్నీ పటాపంచలవుతాయి అన్నదానం తిలదానం చేసిన వారికి సకల దేవతారాధన చేసిన ఫలం లభిస్తుంది ఈ మాసంలో కనీసం ఒక్కరోజైనా ఆవనేతితో ఆ దేవదేవుని ముందు దీపాన్ని వెలిగించాలి ఈ మాసంలో ఏ దానమైనా అనేక రేట్లు పుణ్యం కలిగిస్తుంది శివుణ్ణి జిల్లేడు పువ్వులు మారేడు దళాలతోనూ విష్ణువును తులసి తామరలతోనూ పూజించడం వల్ల సకల భోగభాగ్యాలు కలుగుతాయి జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది ఈ కార్తీక మాసంలో అన్ని తిథులు పుణ్యప్రదమైనవి కార్తీక పూర్ణిమకు ఎంతటి పవిత్రత విశిష్టత ఉందో కార్తీక బహుళ అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది ఈ మాసమంతా దీపారాధన చేసిన భక్తులు అమావాస్య నాడు పోలిని స్వర్గానికి పంపడం అనే ప్రక్రియతో కార్తీక దీపాలకు స్వస్తి చెబుతారు కార్తీక బహుళ అమావాస్యనే పొలాల అమావాస్య లేదా పోలిని స్వర్గానికి పంపే అమావాస్య అంటారు ఈ అమావాస్య నాడు గుడిలో రకరకాల ఆకారాలలో దీపాలు పెడతారు ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులేసి వెలిగిస్తే ఆ కార్తీక దీపాలు పాపాల చీకట్లను పారిద్రోల్తాయని విశ్వాసం అరటి బోదలు తెచ్చి ఒక్కొక్క పొరను వలుస్తారు అలా ఆకుపచ్చ పట్టాలు పోయి తెల్లటి పట్టాలు వచ్చే వరకు వలుస్తారు వాటిని కత్తిరించి అడుగు పొడుగున దొన్నెలు చేస్తారు ఈ దొన్నెలకు ఇరువైపులా మైదా పిండి ముద్ద లేదా చలిమిడితో అంచులను మూసి పడవ వలె తయారు చేసి దీపారాధన చేస్తారు ఈ అరటి దొన్నెలో చిన్న చిన్న ప్రమిదలను ఉంచి దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పువ్వులతో పూజించి ఏరు కాలువ చెరువు లేదా బావిలో వదులుతారు అరటి దోనలు లభ్యం కాకపోతే నిమ్మడిప్పలో కూడా దీపాలు పెట్టవచ్చు బావులు ఏరులలో వదలడం కుదరకపోతే ఇంటిలోనే వెడల్పటి పాత్రలో నీరు పోసి దానిలోనైనా వదలవచ్చు ఇలా చేస్తే నిశ్చయంగా స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం పూర్వం పోలి అనే మహాభక్తురాలు ఈ విధంగా చేసి బొందితో స్వర్గానికి వెళ్ళిందని కార్తీక పురాణం చెబుతుంది కాబట్టి భక్తులు తమకు వీలైన విధంగా ఈ దీపారాధన ఆచరించి పుణ్యఫలాలు పొందగలరు కార్తీక అమావస్య పితృదేవతల పేరు మీద అన్నదానం చేయడం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబరాలను దానం చేయడం వల్ల పెద్దలు స్వర్గసుఖాలు పొందుతారని ప్రతీతి